తెలంగాణ మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించింది. తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేయండి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మండలాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మల దగ్ధం నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నట్లు సమాచారం. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఫైట్ అండ్ ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ సుంకిశాల విషయంలో మేము